భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. వాణిజ్య ప్రయోగాల్లో కీలక మైలురాయి అందుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చేపట్టిన బాహుబలి రాకెట్ LVM3 M6 ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగంతో అమెరికాకి చెందిన అధునాతన కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూబర్డ్ బ్లాక్ 2ను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. Very thrilling vibration at the launch base due to the thrusting of... Hereafter, the rocket will use real-time data from onboard sensors to continuously correct its flight path. First stage performance normal. जी हाँ, यान उनका सामान्य निष्पादन करता हुआ तृतीय चरण यानी क्रायो स्टेज चरण को अनुमोदित कर दिया गया है. ఉదయం 8:55:30 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి LVM3 M6 రాకెట్ ప్రయోగించారు. స్పేస్లో ఇతర ఉపగ్రహాల నుంచి వెలువడిన వ్యర్థాలు బాహుబలి రాకెట్ ప్రయోగించే మార్గంలో అడ్డంకిగా మారే అవకాశం ఉండడంతో టేకాఫ్ టైంని 90 సెకండ్ల పాటు డిలే చేశారు. ప్రయోగం ప్రారంభమైన 15:07 తర్వాత ఉపగ్రహం రాకెట్ నుంచి విడిపోయింది. ఈ మిషన్ ద్వారా అమెరికాకి చెందిన బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని భూమి నుంచి సుమారు 520 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టింది ఇస్రో. కక్షలోకి వెళ్లిన తర్వాత ఇది తన 223 చదరపు మీటర్ల ఫేజ్డ్ అరే యాంటెనాని విస్తరించింది. లో ఆర్బిట్లో అతిపెద్ద కమర్షియల్ కమ్యూనికేషన్ యాంటెనాగా ఇది రికార్డు సృష్టించింది. Congratulations to Team ISRO, Team NSIL and the customers AST Space Mobile. Do stay connected for the address by Secretary DOS, Chairman ISRO, Dr. V. Narayanan and Senior Executives. The Bluebird Block 2 communication satellites in the intended orbits. This is the first dedicated commercial launch for a customer from USA, that is AST Space Mobile. Let me congratulate the New Space India Limited, the launch vehicle teams of the Department of Space and the satellite project team of AST Space Mobile on this outstanding achievement and contribution.